ఇండియాని మోసం చేసింది చూపించారు మొత్తం. అంటే వాళ్ళ కొడుకులే అందరు కలిసి మోసం చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేస్తారు మొత్తం చూపించారు. సినిమా అంతా అబద్ధాలేనండి. అంతా లక్ష్మీ పార్వతి చేసిన మోసాలు మాత్రం బాగా చూపించారు. అసలు ప్రభుత్వాలకు నెగిటివ్గా ఏం ఉండదు. చంద్రబాబుని ఇన్సల్ట్ చేయాలని మాత్రం తీశారు, కానీ చంద్రబాబుని ఒక్క సినిమాతో ఇన్సల్ట్ అయితే చేయలేరు. సో లక్ష్మీ పార్వతే చాలా మోసం చేసింది. ఇక్కడ అల్టిమేట్గా వాళ్ళు ఒకరికి అన్యాయం చేయాలని తీసిన సినిమాని అల్టిమేట్గా రామారావుని దిగజార్చే విధంగానే తీశారు. కానీ అసలు రామారావుని అలా దిగజార్చడం అనేది చాలా తప్పు. అది ఆర్జీకి ఏ క్వశ్చన్ సిగ్గున్నా అలా తీయడు సినిమా. నథింగ్ రాంగ్, బికాస్ వీ ఆల్సో డోంట్ నో ద స్టోరీ, వీఆర్ జస్ట్ వాచింగ్ దీస్ మూవీస్ అండ్ నోయింగ్ ద స్టోరీ, దట్స్ ఆల్. చాలా బాగుందన్న, చాలా కరెక్ట్ తీశాడు. ఇవాళ వరకు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి 48% ఓటింగ్ ఉంది, ఇవాళతో 60% అవుద్ది. చంద్రబాబు గారు రియల్ పొలిటీషియన్ అనిపించాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పొలిటీషియన్ అండ్ ఏ లీడర్ ఏంటో ఇవాళ చూపించాడు. నాకు తెలిసి నిజంగా ఇవాళే నందమూరి తారక రామారావు గారి ఆత్మ నిజమైన శాంతి ఇవాళే కలిగి ఉంటుంది. 22 సంవత్సరాలు పట్టింది ఒక నిజం బయటికి రావడానికి, 22 సంవత్సరాలు పట్టింది నిజంగా ఇవాళే బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు చంద్రబాబు చేసిన కుట్ర రాజకీయాలు ఏంటో చాలా క్లియర్గా చూపించాడు. చాలా అంటే చాలా క్లియర్. 2.5 గంటలు సినిమా సరిపోలేదండి చంద్రబాబు గారి కుట్ర చూపించడానికి, ఇంకా కావాలి. కానీ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు కుట్ర మొత్తం చూపించడం జరిగిందనమాట. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుట్ర. ఒక 40 ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యుండి ఇవాళ రోజున ఒక సినిమాకి భయపడ్డాడంటే తన జీవితంలో ఎన్ని తప్పులు చేశాడో తనకు ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాని బ్యాన్ చేయడం జరిగింది. కేవలం ఒక్కటే ఒక్క రీజన్ మీద బ్యాన్ చేశాడు అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంది, మొత్తం ఫ్లోలో ఉన్నట్టుగా మూవీ. మొత్తం మూవీ బాగుంది. అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఇంటర్వ్యూస్ చూస్తే దానికి యాప్ట్గా తీసినట్టుగా అనిపించింది. ఎన్టీ రామారావు గారు ఏమైతే చెప్పారో దానికి తగ్గట్టు తీసుకుంటూ వచ్చారు మూవీ మొత్తం అని అనిపించింది. ఆయన ఒక రాజులాపతి గారు చచ్చిపోయేటప్పుడు శాంతి మనశ్శాంతి లేకుండా చచ్చిపోయారన్నట్టు చూపించారు మూవీలో. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంది, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ది లవ్ స్టోరీ ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం పొలిటికల్ది. సెకండ్ హాఫ్ మొత్తం ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు నడుస్తుంది ఫిల్మ్ మొత్తం. రియలిస్టిక్గా ఉంది ఫిల్మ్, ఎంత సాధంగా ఉంటే చూడవచ్చు. చాలా మంచిది. బాలకృష్ణ సపోర్టింగ్ రోల్ చేశాడు. ఇంకా చంద్రబాబు నాయుడు విలన్ యాక్టింగ్, బెస్ట్ విలన్ యాక్టింగ్. షార్ట్స్ హాలీవుడ్ మూవీలా ఉన్నాయి, షార్ట్స్ బాగున్నాయి. సో ఎన్సిబిఎన్కు బెస్ట్ మూవీ ఇది. సినిమా మొత్తం ఏది నచ్చది లేదు అనే ప్రసక్తి లేదు. సూపర్ రియల్ స్టోరీ, సూపర్ హైలైట్ స్టోరీ. రామ్ గోపాల్ వర్మ లేట్ అయినా కానీ సూపర్ ఎట్టిచ్చాడండి. వర్మ గారు యథార్థాలను చూపిస్తూ ఎంటర్టైనింగ్గా సినిమా తీశారండి, బాగుందండి. సినిమా మేడ్ చేసిన కుట్రలన్నీ బయట పెట్టినారు, పక్క కళ్ళ ముందు చూపించినట్టుంది మొత్తం. ఆ మూవీ మాత్రం చాలా నిజాయితీగా తీశాడు ఆర్జీవి గారు. దాంట్లో అబద్ధం అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు మాకు కుట్ర అనే పదం మాత్రమే తెలుసు. ఈ మూవీ చూసిన తర్వాత కుట్ర అనే దానికి మీనింగ్ తెలిసింది, చంద్రబాబు ఎంత గలీజ్గా చేశాడు అనేసి. ఎన్టీఆర్ ఒక పెద్ద మహానేత, అతను దాన్ని అతన్ని క్షోభ పెట్టి మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ మూవీ వల్ల అతనికి నష్టం అవుతుందనే ఒకటే కారణం వల్ల ఆంధ్రాలో మూవీ రిలీజ్ ఆపేశాడు. బట్ ఇక్కడ ఉన్న పబ్లిక్, మీడియా, ఆ సోషల్ నెట్వర్క్ ఇది మొత్తం పక్కా సర్క్యులేట్ చేస్తుంది అతను చేసిన అన్యాయం ఏంది అనేసి. ఇట్స్ ఏ వెరీ బ్యాక్ డోర్ టు చంద్రబాబు. యా మూవీ మూవీ అమేజింగ్ గా ఉంది, సూపర్ డూపర్ హిట్. ప్రతి వాళ్ళు తప్పకుండా ఈ మూవీ చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఎవ్రీ క్యారెక్టర్ చాలా అమేజింగ్ గా చేశారు. యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, సాంగ్స్, డైరెక్షన్ అన్ని సూపర్. ఆర్జీవీ గారికి హ్యాట్స్ ఆఫ్. రామ్ గోపాల్ వర్మ గారు చాలా బాగా చేశారు. He has done a great job. చాలా గట్ ఫీలింగ్ చూపించారు. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, అంటే ఇంత ఫ్యాక్ట్స్ చూపించడం చాలా కష్టం. చాలా బాగా తీశారు. నిజం ఎంత అద్భుతంగా ఉంటుందో మనకి రామ్ గోపాల్ వర్మ గారు చూపించారు. రామ్ గోపాల్ వర్మ గారికి ఈ సినిమా ద్వారా, నేను ఈ సినిమా చూసిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే నిజం ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఇప్పుడు ఈ సినిమాలో చూశాను. నిజంగానే వాస్తవికంగానే చంద్రబాబు కుట్రదారుడు అనేది ఆర్జీవి గారు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ప్రజలందరికీ భయపడకుండా ఎక్కడ తగ్గకుండా సినిమాలో చూపించాడండి. సినిమా చాలా స్లోగా ఉన్నా ఫస్ట్ థింగ్ మా వెన్నుపోటు కాదు తలపోటు అని చెప్పాలి. మహానాయకుడు కథానాయకుడు అంత డబ్బా కొట్టుకోవడం కోసం అయింది. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్లో క్లియర్ కట్గా పచ్చిగా చూపించారు. ఇందులో ఏంటంటే ఎన్టీఆర్ యాజ్ అ పర్సన్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అన్న, ఆయన కెరియర్లో కానీ ఆయన పాలిటిక్స్లో కానీ. కానీ ఆయన చుట్టూలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఆయన బంధువులు కానీ, ఆయన రిలేటివ్స్, ఆయన కొడుకులు, పార్టీ కార్యకర్తలు అందరూ వెండిపోటు పరిచారన్న. చంద్రబాబు నాయుడు అయితే ఎస్పెషలీ ఆయన మెయిన్ కారకుడు.
మొత్తం వీళ్ళందరికి వెండిపోటు పడడానికి. మూవీ బాగుంది, ఆమె ప్రింట్ అండ్ దిగిపోయారు అసలు. మూవీ మాత్రం అల్టిమేట్గా ఉంది, కానీ పొలిటీషియన్ అది ఏపీకి మాత్రం దెబ్బ కొడుతుంది. చంద్రబాబు గురించి ఆల్రెడీ తెలుసు, ఇంకా వాడి గురించి ఇంకా చెప్పాలంటే వాడు అని అంటున్నాను నేను. ఆయన చేసింది కూడా కరెక్ట్ కదా. ఆయన ఎన్టీఆర్ టైంలో మనం లేము, అప్పుడు చిన్నపిల్లలమే మనం కూడా. ఎట్లా ఒప్పుకోవచ్చు అంటే 30 ఇయర్స్ పాస్ పొలిటికల్ లైఫ్ హిస్టరీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇంతవరకు నిజం చెప్పింది ఎవరు చూడలేదు. ఇంతవరకు ఎప్పుడైనా మేనేజ్ చేస్తాడు, కానీ ఒక విజన్ ఎందులో ఉందంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో అతనికి క్రియేటివిటీ ఉంది. కానీ ఒక నిజం అయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పాడు, దాన్ని బట్టి సినిమా నిజమే అనుకోవచ్చు. కథానాయకుడు తీశాడు, మహానాయకుడు తీశాడు. మహానాయకుడు చంద్రబాబుని హీరో చేశారు, అందుకే అది సినిమా ఎంత డిజాస్టర్ అందరికీ తెలుసు ప్రజలకి. కన్నింగ్ నేచర్ చంద్రబాబుది క్లియర్ కట్గా బాగా చూపించారండి. ఇందులో హీరో ఎవరంటే లక్ష్మీ పార్వతి అండి, విలన్ చంద్రబాబు. విలన్ చంద్రబాబు క్లియర్ కట్గా టీడీపీ నాయకులు భయపడే ఇంకా ఇప్పుడు చంద్రబాబుని ఇప్పుడు 20% 30% ఓట్లు ఉన్నాయంటే వాళ్ళంతా ఎన్టీఆర్ని చూసి ఓట్లు వేస్తున్నారు. చంద్రబాబు ఫేస్ చూసి ఎవడు ఓట్లు వేయడు. సినిమా చాలా బాగుంది, వాసవికి చాలా దగ్గరగా ఉంది. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో జరిగిన ఘటన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీని కూడా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏ విధంగా దూరం చేయాలి అనే కుట్రను కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. చాలా అద్భుతం. ఒక్క మాట చెప్తున్నాండి, ఈ సినిమా చూసిన వ్యక్తి ఎవరైనా నిజమైన ఎన్టీఆర్ అభిమాని, మా రక్తం మాది పసుపు రక్తం, మా రక్తం ఎన్టీఆర్, మా జీవితం ఎన్టీఆర్, మా గుండె ఎన్టీఆర్ అంటారు కదా, ఆ ఎన్టీఆర్ నిజమైన ఎన్టీఆర్ అభిమానుడు ఎవ్వరు కూడా ఇప్పుడున్న నాయకత్వానికి సపోర్ట్ చేయరు. మీరు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వానికి సపోర్ట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి మీరు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు, లేదు అంటే మీరు తాత్కాలిక అభిమానులు. బయట నుంచి వస్తున్నాయి తప్ప లోపల నుంచి రావట్లే, బయట నుంచి వస్తున్న మాటలే. నిజమైన టీడీపీ కార్యకర్తలు ఎవరైనా నేను చెప్తున్నా, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ని సీఎం క్యాండిడేట్ ప్రకటించి మీరు చేయండి. ఆ రోజు ఎన్టీఆర్ గారికి జరిగిన అవమానం దాంట్లో మీ అంతా మీరు తీసేసినట్టు ఆయన ఆత్మ చూపించింది కదా, దానికి కూడా కొంచెం సంతోషపించినట్టు అవుతుంది. ఉత్తగెళ్ళి ఆయన స్మారక చిహ్నం మీద పూల దండలేస్తే కాదండి, జూనియర్ ఎన్టీఆర్ని సీఎం చేయండి, అప్పుడే మీకు నిజమైన సార్థకత. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందన్నాడు మహాత్మ, లేదు సినిమాల్లోనే ఉందంటాడు ఆర్జీవి. కథానాయకుడు మహానాయకుడు చూసి ఇది చూడకపోతే శోభనం రోజు పాలు దాకి పడుకున్నట్టే. ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్కి లక్ష్మీ పార్వతి గారికి పెట్టిన డ్యూట్ సాంగ్ కానివ్వండి, సెకండ్ హాఫ్లో ఆయన ఆవిడతో చేసే సల్సా కానివ్వండి, మూవీకి హైలైట్గా ఉంటుంది. బాలకృష్ణ డైలాగ్స్ అయితే రిలేట్ చేసుకుంటారు ఆడియన్స్. ఫస్ట్ హాఫ్లో చాలా చక్కగా వచ్చింది మూవీ, సెకండ్ హాఫ్లో కొంచెం ఫిక్షనల్ స్టోరీ పెట్టినప్పటికీ బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు అందరు కూడా చూడాలి. యా దట్స్ ఇట్. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, ఇంకా కావాలంటే రేపు పొద్దున బాంబే ఇచ్చండి, వస్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే అది వాస్తవమా అవాస్తవమా అనే ఆలోచన శక్తి ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు, అంత ఆలోచించలేదేమో. అని అంటే ఇద్దరు డైరెక్టర్లు, రెండు భిన్న మనస్తత్వాలు గల డైరెక్టర్లు ఇద్దరు కలిసి వాళ్ళు సేకరించిన సమాచారాన్ని స్క్రీన్పై చూపిస్తానికి ప్రయత్నం చేశారు. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక బయోపిక్ కానీ ఒకరి జీవితంలో జరిగిన యథార్థాన్ని కానీ మనం తీయాలి అనుకున్నప్పుడు అన్ని కోణాల్లోనూ సమాచారాన్ని సేకరించి వాస్తవాలని మరింత అవాస్తవాలుగా చూపిస్తానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీపార్వతి క్యారెక్టర్లో స్వయంగా లక్ష్మీపార్వతి నటిస్తే ఇంకా బాగుండేది, ఇంకా నిజం చక్కగా వెళ్ళేది.